నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు అందరూ కాకపోయినా కొందరు ఎమ్మెల్యేలకు మాత్రానికి కొందరు మంది ప్రజాప్రతినిధులకు మాత్రం ఫైర్ బ్రాండ్లుగా పేర్లు తెచ్చుకున్నారు అందులో ఆర్కే రోజా వల్లభినేని వంశీ కొడాలి నాని ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కరిద్దరైతే ఉన్నారు ప్రస్తుతానికైతే వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్లుగా ఉన్నటువంటి వల్లభినేని వంశీ కొడాలి నాని ఎక్కడా కనిపించట్లేదంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది నిజంగా వాస్తవానికి మీడియా ముఖం కూడా కాస్త దూరంగా ఉన్నారని చెప్పొచ్చు మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత సో విషయాలు తెలుసుకుందాం నమస్కారం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టాను రీతిగా ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారు అందులో ఆర్కే రోజా కొడాలి నాని వల్ల వంశీ వంశి ఇలా కొంతమంది ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత కొడాలి నాని కానీ వల్లనేని వంశి కానీ ఎక్కడా కూడా పెద్దగా కనిపించట్లేదు మరి ఫైర్ బ్రాండ్లు ఎక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు చాలా మంది ఆరాలు తీస్తూ ఉన్నారు నిజంగా వీళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ ఉన్నంత వరకు వీళ్ళు ఏదో ఏది చే ఏది మాట్లాడితే అది కరెక్ట్ అన్న రీతి కానీ వాళ్ళ భాష కానివ్వండి వాళ్ళు ఎవరినైనా ఏదైనా మాట్లాడచ్చని ఒక బూతులు లాగా అసలు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం మనం అందరం చూసిందే అది మీడియా ముఖంగా కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఎందుకంటే అందరి మీద అంటే కోడాలని గారి మీదే కూడా అంటే ఆయన మినిస్టర్గా చేశాడు కదా వెలగబెట్టినప్పుడు ఆయన మీద కూడా ఇప్పుడు కేసు అనేది ఉంది ఉంటుంది ఎందుకంటే ఆయన చేసిన అన్నీ కూడా బయట వస్తున్నాయి బయట వచ్చినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడి మళ్ళీ అది ఎప్పుడో వెళ్ళేది ముందుకేమైనా వస్తుందేమో అని ఆయన ఉద్దేశం అది ఇంకొంచెం ప్రొలాంగ్ అయ్యేది ఏంటో మళ్ళీ మన ముందుకు వచ్చేస్తుందేమో అని ఆయన ఉద్దేశంగా ఉన్నట్టుంది అది ఈ చట్టం ఎప్పుడూ తన పని తను చేసుకుపోతుంది ఆయన ముందు ఉంటాడో అనేది పక్కన పెడదాం ఇంకొకటి ఈయన అవి ఇంకోటి హెల్త్ ప్రాబ్లం కూడా అని అంటున్నారు కాబట్టి హెల్త్ రీత్యా కూడా సహకరించలేదేమో అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే కృష్ణా జిల్లాలో అంత వరదలు అంత కొట్టుకుపోతుంటే కూడా ఎక్కడా కూడా కనపడలేదు ఆయన ఎవరికైనా సహాయం చేస్తున్నట్టే కానివ్వండి ఎవరైనా పలకరిస్తున్నట్టే కానీ ఎక్కడ కూడా ఆ జిల్లాలో కూడా ఎక్కడా కనపడల ఇంకోటి అతను వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా ఎక్కడా కనపడలేదు అంటే ఇద్దరు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళే కదా ఇక్కడ కనపడలేదు ఇంకా వల్లనేని వంశీ ఈ తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేయడంలో కేసులో ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి జరిగిన అల్లర్లలో ఆయన ఉన్నాడు కాబట్టి సో అప్పటి నుంచి కూడా ఆయన మీద పోలీసులు ఎక్కడున్నారని ఎతకటం అనేది జరుగుతూనే ఉంది కానీ ఎక్కడ కూడా ఆయన అప్పటి నుంచి ఎస్కేప్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు ఒకవేళ అమెరికా వెళ్ళిపోయారా ఇనేది కూడా ఒకటి ఎందుకంటే అట్లే అంటే ఆ కృష్ణా జిల్లాలో జరిగినప్పుడైనా వరద ప్రాంత ప్రాంతాలైనా పర్యవేక్షించడానికైనా వచ్చి ఉండాల్సిందే జిల్లాలో వ్యక్తులు కానీ కానీ ఎక్కడ రాలేదు కదా వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళు లేరేమో అక్కడ సరే అనేది కూడా అనిపిస్తుంది సరే వీళ్ళు ఇప్పుడు అయితే ఖచ్చితంగా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినట్టే కనపడుతున్నారు అంటే అక్కడ ఉండి ఎదుర్కొనలేక అంటే అక్కడ క్యాడర్ని కూడా కలిసి ఇది కలవలేక వాళ్ళందరూ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినట్టే కనపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడేమో మొన్నటి వరకు నోటుకు ఇష్టం వచ్చినట్టు వాగిన వాళ్ళు వీళ్ళు కోడాల నాని వంశీ ఇప్పుడు ఏమో ఆ పోస్టులు ఇప్పుడు మళ్ళా కొత్తగా అధికార ప్రతినిధులను పెట్టి అంటే ఆ స్థాయికి మించిన పోస్టులు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా శ్యామల లాంటి వాళ్ళకి సో వాళ్ళ స్థాయికి రోజాను ఆవిడ ఈక్వల్ అయిపోయారు ఈవిడ ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు సో అది కూడా సక్సెస్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కాదు సో సక్సెస్ఫుల్ యాంకర్ కూడా కాదు అలాంటి ఆవిడ రోజాకి ఈక్వల్ చేశారు సో అంటే అక్కడ రోజా మీద కసి తీరేంది ఇక్కడ నోటుకొచ్చినట్టు మాట్లాడే అంటే ఇంకొక నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు దొరికారు అనే ఉద్దేశంతో పెట్టుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి కనపడుతుంది సో వీటికన్నిటికీ కూడా కారణం ఏంటి అక్కడ ఇద్దరిని సైలెంట్ అయ్యారు వాళ్ళే వాళ్ళు వచ్చి ఇంకా రేపు మాట్లాడే పరిస్థితిలో లేరు సో ఇంకా మనం ఇంకా కొంతమందిని పెట్టుకోవాలని ఆ ఉద్దేశంతోనే ఇలాంటి మహిళలకు అందరికీ కూడా అవకాశం కల్పించి అంటే అవగాహన కూడా లేని వాళ్ళు అంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు ప్రశ్నంగా మాట్లాడేటప్పుడు కొన్ని యథార్థాలు అనేవి ఉండాలి ఆ పోస్ట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా యథార్థాలు పెట్టుకొని మాట్లాడాలి అంటే ఒక యథార్థం కూడా ఏదీ లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుందని అంటే ఆవిడ అవగాహన ఎంతవరకు ఉంటుంది అనేది సో అలాంటి వాళ్ళని ఎతికి ఇస్తున్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి గారికి అట్లాంటి వాళ్ళే కావాలి ఇంకా వేరే వాళ్ళ అవసరం లేదు సో అదంతా ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఇప్పుడు నోరు పెట్టుకొని మాట్లాడే వాళ్ళని ఎదుగుతూ దాని తాలూకా వాళ్ళనే మనం ఇప్పుడు చూస్తున్నాం సో వీళ్ళైతే ఎప్పుడు బయట వస్తారు కలువులో ఎలుకల్లాగా దాక్కుని ఉన్నట్టు ఉన్నారు వచ్చే టైం వస్తుంది తప్పకుండా బయట వస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెషల్లీ చూసుకుంటే అధికార ప్రతినిధులుగా ఇద్దరు మహిళలు నియమించడం జరిగింది ఒకటి ఆర్కే రోజా రెండు యాంకర్ శ్యామలను పెట్టడం జరిగింది ప్రతి అంశంలో కూడా ఒక విధంగా చెప్పాలి అంటే వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని ప్రతి అంశంలో కూడా అటాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే లైక్ పాలన గురించి అవ్వచ్చు లేకపోతే కుటుంబానికి సంబంధించిన అంశాలు ఏదో ఒక అంశంలో ఈరోజు షర్మిళాన్ని తట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి మహిళలే కావాలి అని వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారనొచ్చా ఈ ఎంత సెలెక్ట్ చేసినా షర్మిల గారిని ఏమీ చేయలేరు లేని ఎందుకంటే ఆవిడకి కొంచెం ఆవిడకి సబ్జెక్ట్ ఉంది వీళ్ళకి సబ్జెక్ట్ లేని వాళ్ళు అసలు ఈ శ్యామలాకి అసలు ఏమీ తెలియదు అసలు సబ్జెక్టే తెలియదు ఏం మాట్లాడుతుందో ఆవిడకైనా అర్థమవుతుందో లేదో తెలియదు సరే ఆవిడ మాట్లాడే మాటలకి అవగాహన కూడా లేదు ఎందుకంటే చూసా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించేటప్పుడు ఆయన చేసింది ఏంటి అనేది ఆలోచించి మాట్లాడాలి అసలు ఒక ఎన్టీఆర్ ట్రస్టే కానివ్వండి వాళ్ళు తిరుమల దేవస్థానానికి అన్నదానాలు ఎంత చేస్తారు ఎన్ని లక్షలు డొనేట్ చేస్తారు పిల్లికి బిచ్చం అని అంటే అంటే వాళ్ళ నాయకుడు చేసేటవన్నీ కూడా అపోజిషన్ వాళ్ళ మీద పెట్టాలనే ఒక ఆలోచనతో చేసినట్టు ఉంది వాళ్ళ నాయకుడు ఎక్కడిచ్చాడో ఇచ్చాడో కోటి రూపాయలు చెప్పాలిగా ఉదుద్దు టైంలో ఇచ్చానని ఇస్తానని చెప్పాడు అప్పుడు వెళ్ళిపోయాడు దొంగలాగా తప్పించుకున్నాడు ఇప్పుడు అదే జరిగింది ఎక్కడిచ్చాడో చెప్పాలి కదా ఎవరికో ఐదు లక్షలు ఇచ్చాడంటే ఆ ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళతో చెప్పించవచ్చు కదా ఆ పేర్లు లిస్ట్ తీసి ఇదిగో ఇంతమందికి ఇచ్చాము ఈ ఊర్లో వాళ్ళు ఈ పేరు వల్ల వాళ్ళు అతను చనిపోతేగో వాళ్ళ భార్యకి ఇచ్చానో వాళ్ళ కొడుకు ఇచ్చానో కూతురికి ఇచ్చానో ఏదో ఒకటి చెప్పాలి కదా అలా ఎక్కడ ఆ లిస్టు కనపట్టంలా సరే ఈవిడైతే మేము ఇచ్చేసామని చెప్పేస్తుంది ఎవరికి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరు కనపట్టంలా ఇచ్చినాడు కూడా చెప్పాలిగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి లిస్టైనా చూపెట్టాలి ఆయనే చెప్పట్లేదు ఈవిడ చెప్తుంది అంటే ఇక్కడ అంతా కూడా తెలియని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో మాట్లాడితే వీళ్ళకి ఏదో కిరీటం వస్తుందని అనుకోవటం అనేది హాస్యాస్పదం ఆయన మీద అదే ఆకాశాన్ని చూసి ఉమ్మితే ఎవరి మోఖాన్ని పడుతుంది అన్నట్టు ఖచ్చితంగా అది శ్యామల మొఖానే పడ్డది అందరూ ఇప్పుడు ఆవిడని ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారా అసలు సబ్జెక్ట్ తెలియని దాన్ని తీసుకొచ్చి అట్లా మాట్లాడిస్తున్నాడు అసలు మాట్లాడే దానిలో ఏది నిజం ఏది అబద్ధం అనేదైనా తెలియాలి సార్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేదానికైనా ఆవిడకి అవగాహన ఉండాలి అది ఎత్తకుండా ఉంటే బాగుండేది వరదల్లో కోటి రూపాయలు ఆవిడ ఏం చెప్పింది అంటే పాలు నీళ్ళు బిస్కెట్లు బ్రెడ్లు అంటే ఇవన్నీ సప్లై చేశారంట ఎక్కడమ్మా కనపడనే లేదే ఆయన గోడలకి చెట్లకే పెయింట్లు వేసుకున్నవాడు ఆ టీషర్ట్లు వేసుకొని పంచేటప్పుడైనా కనపడుతుందిగా ఆ కనపడుతుందా కనపడుతుందా ఆ బోట్లు కూడా ఇప్పుడు అక్కడ కొట్టి ప్రకాశం బ్యారేజ్కి అడ్డంగా పడి కొట్టుకొని ఉన్న బోట్లు కూడా ఎవరు చేశారో అది కూడా చెప్తే బాగుండేది ఆ బోట్లు కూడా రంగు ఎవరి ఉంది వైసీపీ రంగులే కదా అది చెప్పాల్సిన బాధ్యత ఉందిగా ఒక అధికార ప్రతినిధి మీ పార్టీ మీద ఇంత నింద వస్తుంది దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వు డిఫెండ్ చేసుకోవాలి సో అది చేయలేకపోతున్నావు కానీ ఆయన పంచాడని అంటున్నావు పంచిన దానికి ప్రూఫ్లేంటి సో అది ఎక్కడా కూడా జరగలేదు ఏమీ కూడా ఆయన చేయిందని ఈవిడ పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అది ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదులేండి గుంటూరు జైల్లో ఉన్నటువంటి నందిగాం సురేష్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాతకి ఆయన వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆ వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడవచ్చు మనం అంటే ఆయన ఎలాంటి ఉద్దేశం అంటే ఆయన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏదో పేపర్ లీకేజ్ ఇది ఎట్లా ఎంత ఈజీగా తీసుకున్నట్టు ఏముంది పార్టీ కార్యాలయం మీద ఒక డ్రాసాడు అందుకని కేసు పెడతారా అన్నాడు అంటే అంత సిల్లీ రీజన్ లాగా చెప్పాడు అంటే ఆయనకు ఆ వయసులో అట్లాంటివి జరిగినాయి కాబట్టి నేను ఈ వయసులో డ్రా చేస్తే తప్ప అన్నట్టు ఉంది అంటే ఎంత పెద్దవైనా చేయనివ్వండి అది ఒక చిన్న విషయంగా తీసేస్తున్నాడు అంటే వాళ్ళ అలవ్ నేచరు అదే అంటే అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయాలనే ఒక ఆర్డర్ లాగా ఉంది జగన్మోహన్ రెడ్డిది అది వాళ్ళ కా నాయకులు పాటిస్తున్నట్టే కనపడుతుంది ఎందుకంటే అది ఆయనే ప్రశ్ముఖంగా చెప్పటం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ మ్యామ్